నమస్కారం పిల్లలు, మనము సాలెర్జంగ్ మ్యూజియంలోని అర్రలు అది ఎక్కడ ఉంటుందో మ్యూజియము తెలుసుకున్నాము. మళ్ళీ అందులోని గంటల గడియారం గురించి కూడా మనము తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకొక అర్రలో ఆ గడియారం వెనుకాల ఉన్న అర్రలో ఒక పాలరాయితో చెక్కబడినటువంటి శిల్పం ఉంది. అది ఆడవారి బొమ్మ. ఆ బొమ్మ తలపై నుండి కాళ్ళ వరకు ఒక పరదా వేసుకొని ఉన్నట్లుగా మా శిల్పి ఎంతో చక్కగా చెక్కాడు. ఆ బొమ్మను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అదే రెబెకా శిల్పము. ఈ ఆ శిల్పాన్ని చెక్కిన వారు ఇటలీ దేశస్థుడు. నేను పాఠం చదివి మీకు ఇంకా క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ రెబెకా శిల్పం చూడండి. మనము ఇంతకుముందు క్లాసులో ఏం తెలుసుకున్నాము, గంటల గడియారం గురించి తెలుసుకున్నాం. ఈ గంటల గడియారము గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఈ గంటల గడియారం వెనుక ఉన్న అర్రల గురించి తెలుసుకుందాం. ఆ అర్రలో ఈ యొక్క రెబెకా శిల్పము ఉన్నది. ఇది తెల్లగా పాలరాతితో చెక్కబడినటువంటి శిల్పం. ఇది ఒక ఆడ మనిషి శిల్పం. ఈ శిల్పం చూసినట్టు మీకు అయితే మీకు తెలుస్తుంది కదా, తల నుండి కాళ్ళ వరకు ఒక సన్నని పరద వేసుకున్నట్టుగా మీరు ఈ దృశ్యాన్ని శిల్పం ఇందులో చూస్తున్నారు, శిల్పంలో చూస్తున్నారు. ఇప్పుడు ఈ పాఠం చదివి ఈమె ఎవరు, ఇతను ఈమె గురించి మనము తెలుసుకుందాం. గంటల గడియారం కాగానే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెక్కిన రెబెకా శిల్పము ఈ అర్రలోనే ఉన్నది. ఈ రెబెకా శిల్పం ప్రత్యేకత ఏందంటే, ఒక ఆడ మనిషి నెత్తి మీది నుండి కింది దాకా సన్నటి పరద కప్పుకున్నట్టు, ఆ పరద నుండి ముఖం కనపడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి, అది బొమ్మ లెక్క లేదు. నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లున్నది. ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జి.బి. బెంజోని. ఆ శిల్పాన్ని చెక్కిన అతను ఎవరు? జి.బి. బెంజోని. ఇటలీ దేశస్థుడట. ఇతనెవరు? ఇటలీ దేశస్థుడు. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి. ఈ అర్రలో రెబెకా శిల్పము, ఈ శిల్పంతో పాటు మరికొన్ని పాలరాయి శిల్పాలు కూడా చెక్కినవి ఉన్నవి. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాము. దాంట్లో అన్ని ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. నేను ముందుగా చెప్పాను కదా, ఏనుగు దంతం మీద కూడా రకరకాల శిల్పాలు చెక్కినారని. ఆ అర్రలో ఏమున్నాయి? ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తూ ఉంటే కళ్ళు గిర్రన తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్టు. మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్లు. ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు. ఇట్లా మస్తు బొమ్మలు. ఇండ్లని 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూర్ మహారాజైన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు పూత. ఏంటిది పూత అంటే ఏంటిది? ఇది దంతం పైన ఒక రంగు లాంటిది మెరుపు రావడానికి, చూడడానికి అందంగా కనిపించడానికి పూత పూయడం అన్నమాట. తొడుగు అంటే ఏంటిది? పూత. ఆ దంతం పైన పూత పెట్టి అందంగా దాన్ని తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి సారు మమ్మలను పై అంతస్తుకు తీసుకుపోయాడు. ఇప్పుడు మనం అంతా కింద అంతస్తును చూసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? పై అంతస్తుకు తీసుకుపోయాడు సారు. అక్కడ మొత్తం 18 అర్రలు ఉన్నాయి. పై అంతస్తులో ఎన్ని అర్రలు ఉన్నాయి? మొత్తం 18 అర్రలు ఉన్నాయి. ముందుగా ఒక అర్రలకు పోయినాం. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ అర్ర నడిమిట్ల నిలువెత్తు చెక్క శిల్పము, దాని వెనుక అద్దం పెట్టారు.
ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనక భాగం అద్దంలో చూస్తే ఆడ మనిషి బొమ్మలు కనబడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. చెక్కిన ఆయన చేతులకు మొక్కాలి, కానీ ఆ గొప్ప ఆయన పేరు తెలవలేదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రం తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెపిస్టోఫిలిప్స్, ముందు మార్గరిట్టా, వెనుక ఇద్దరు. ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఓ ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. ఇక్కడ మనం ఒక చెక్క శిల్పం గురించి నేను మీకు ముందు క్లాసులో వివరించాను. ఒక అరలో చెక్కతో చెక్కిన శిల్పం ఉంది. ఆ శిల్పాన్ని చూసినట్లయితే ఆ శిల్పం వెనుక అద్దం ఉంది. ముందు నుంచి చూసినట్టయితే మగ మనిషి, వెనుక నుండి చూసినట్టయితే ఆడ మనిషి కనబడుతుంది. ఇతను ఎవరు, ఎవరని చెప్పాము ఇప్పుడు ఇక్కడ? మెపిస్టోఫిలిప్స్, ఇంకా మార్గరిట్టా. ముందేమో మెపిస్టోఫిలిప్స్, మార్గరిట్టా వెనుక. ఈ ఇద్దరు కూడా ఎవరు, జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట వీళ్ళిద్దరు కూడా. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనన్నీ ఉన్నాయి. ఈ చెక్క శిల్పమే కాకుండా ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి, తీరు అంటే రకరకాలైన వస్తువులు, బొమ్మలు లెక్కలేవు. చూడటానికి, లెక్క పెట్టడానికి లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అర్రలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకాలు అనేకం. ఒక అర్రలో అన్ని చేతి కర్రలు, ఒక అర్రలో అన్ని ఆయుధాలు, కత్తులు, డాలులు. ఇంకేంటిదంటే బల్లెలు, బిల్లములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తులు, కవచాలు, గొలుసుల అంగీలతో పాటు జహాంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొగులు, రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్ళు ఉన్నాయి. అంటే వంట సామాన్లు కూడా ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాను అగ్గిపెట్టె సైజులో కూడా ఉన్నది. ఇలా చూడటానికి ఇంపుగా అనిపించేటువంటివి అన్నీ కూడా ఈ యొక్క మ్యూజియంలో దాచిపెట్టారు. ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాము? రాజులు ఉపయోగించే, ఇంతకుముందు తెలుసుకున్నాం, వాళ్ళ యొక్క దుస్తులు, వాళ్ళ వాడే తుపాకులు, కత్తులు, బల్లెలు, బిల్లములు అంటే బాణాలు వేసేటివి, ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినటువంటి లోహపు దుస్తులు. అంటే వాళ్ళకు గోళీలు తగలకుండా వేసుకునే కవచాలు. ఇవన్నీ మళ్ళా అంగీలకేముంటాయి, గొలుసులు ఉంటాయి, గొలుసులతో వేసుకున్నటువంటి అంగీలు. ఇలా జహాంగీర్ ఉపయోగించిన చురకత్తి కత్తి కూడా, నూర్జహాన్ పండ్లు కోసుకునేటువంటి కత్తి కూడా ఈ అర్రలో దాచారు. ఇంకా రకరకాల ఖురాన్లు, రకరకాల ఆకారాలలో బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, మరి ఒకటి అగ్గిపెట్టె సైజులో ఉన్నటువంటి పుస్తకంలో కూడా వాళ్ళు రాశారు. ఇలా రకరకాలు చూడటానికి ఎంతో అందంగా కనిపించే అన్నీ కూడా ఈ యొక్క మ్యూజియంలో మనము చూడగలుగుతున్నాము. ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చేటప్పటికీ పొద్దుగుంకంగా 4 అయ్యింది. బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినాం. తువ్వలంతా బస్సులో ఇవే ముచ్చట్లు. నిజంగా సాలర్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల, అందరూ తప్పక చూడాలి. నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు ఇవి. నాకు బాగా నచ్చినాయి, ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిలించాయి. అయితే పిల్లలు, ఈ సాలర్జంగ్ మ్యూజియంలో ఎన్ని అరలు ఉన్నాయో, ఆ అరల్లో ఉన్నటువంటి వింతైన వస్తువులు, దుస్తులు అన్నీ చూశారు కదా. రకరకాల చెక్కిన శిల్పాలు చూశారు. అవన్నీ కూడా బస్సులో ఎక్కిన తర్వాత వాటి గురించే చర్చించుకుంటున్నారు పిల్లలు. వీటిని వాళ్ళు మరవలేకపోతున్నారు. నిజంగా చూడటానికి విద్యార్థులకు ఈ యొక్క సాలర్జంగ్ మ్యూజియము చాలా అద్భుతమైన ప్రదర్శనశాల అంటున్నారు. అందుకే దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలని అంటున్నారు.
ఇంకా అమ్మాయి కానీ ఇక్కడ అబ్బాయి కానీ ఏమంటున్నారు, ఈ మ్యూజియం గురించి డైరీ రాస్తున్నారు. ఈ డైరీలో సాలార్ జంగ్ మ్యూజియంలో ఏమేమి చూశారో వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఒక డైరీలో రాస్తున్నారు. కాబట్టి ఈ డైరీ చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు బాగా నచ్చినాయని, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మ్యూజియంలో ఉన్న విషయాలను మర్చిపోలేమని, మాకు అవి ఆనందాన్ని మిగిలించాయని పిల్లలు ఎంతో సంతోషపడుతున్నారు. తెలుసుకున్నారు కదా రెబికా శిల్పం గురించి, మరియు ఈ యొక్క చెక్క శిల్పం గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు రెబిక శిల్పం గురించి మరియు చెక్క శిల్పం గురించి తెలుసుకున్నారు కదా, రాజులు వాడే దుస్తులు ఆభరణాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఏనుగు దంతాలపైన ఉన్నటువంటి చెక్కినటువంటి వింతైనవి కూడా, రకరకాల చూడటానికి అందంగా కనిపించే బొమ్మలు గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు మీరు రాయవలసింది ప్రశ్న ఏంటంటే, ప్రశ్నకు జవాబు రెబిక శిల్పం గురించి రాయండి. ఈ రెబిక శిల్పం గురించి వివరించాను కాబట్టి ఈ రెబిక శిల్పం గురించి రాయండి. మరొక ప్రశ్న ఏంటిదంటే, చెక్క శిల్పం గురించి రాయండి. ముందు నుంచి ఒకలాగా వెనుకలాగా, వెనుక నుండి చూస్తే ఒకలాగా కనబడుతుంది కదా, ఇది ఎలా సాధ్యమో ఈ యొక్క చెక్క శిల్పం గురించి కూడా మీరు రాయాలి. మీకు ఇచ్చిన ఈ రెండు ప్రశ్నలు మీ యొక్క క్లాస్ వర్క్ పుస్తకంలో రాయండి.